తెలంగాణలో కమ్యూనిస్టుల ఆశలకు గండి పడుతోందా బీఆర్ఎస్తో ఇంకా పొత్తు పడవకుండానే సిపిఐ జాతీయ నాయకుడి ఆశలు అప్పుడే ఆవురవుతున్నాయా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించేయడం దేనికి సంకేతం దూకుడు మీదున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనతో ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు లైన్ క్లియర్ అయినా మరి సిపిఐ పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఇటీవలే జరిగిన మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తీసినట్లు అంతా భావించారు వామపక్షాలతో బీఆర్ఎస్ పొత్తు గురించి జోరుగా ప్రచారం జరిగింది ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేకున్నా హుస్నాబాద్ సీటు కోసం తాము పట్టుపడతామని సిపిఐ ప్రధాన నేతలు బహిరంగంగానే ప్రకటించారు మునుగోడు ఉప ఎన్నికలకు ముందు వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా ఉన్న సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి మునుగోడు అవగాహనలో భాగంగా బీఆర్ఎస్ తో చేతులు కలిపినప్పుడే హుస్నాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు కరాఖండిగా చెప్పేశారు రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదుర్చుకున్న నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై పోరాటం ఆగదని చాడా స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు అంటూ ఉంటే సిపిఐ జిల్లాలో హుస్నాబాద్ సీటు కోసం పట్టుపట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు ఈ పరిణామాల మధ్య స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దారిటు అనే చర్చ సాగుతూ వచ్చింది మునుగోడు ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ వామపక్షాలతో అవగాహనకు వచ్చినా ఇప్పుడు అందుకు విరుద్ధంగా ముందుకెడుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాల వేగాన్ని పెంచేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచి హుస్నాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కరీంనగర్ ఎంపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ ను మూడోసారి ఏకంగా లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు పనిలో పనిగా మాజీ ఎంపీ రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ ను కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి లక్ష మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని కోరారు హుస్నాబాద్ లో సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఒడితల సతీష్ కుమార్ కు ప్రధాన పోటీదారుగా నిలుస్తూ వచ్చారు అలాంటి హుస్నాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటీఆర్ లైన్ క్లియర్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రెండు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే కూడా హుస్నాబాద్ స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్న సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి ఇక ఆశలు వదులుకోవాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతం కమ్యూనిస్టులకు పెట్టని కోటగా మారింది ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట ఇక్కడ సిపిఐ నాయకులు దేశినిచ్చినమల్లయ్య ఐదు సార్లు చాడ వెంకట్రెడ్డి ఒకసారి విజయం సాధించారు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో సిపిఐకి మెరుగైన కేడర్ ఉంది అయినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ విజయం సాధించారు రాబోయే ఎన్నికల్లో మరోసారి సిపిఐతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తు పొడిస్తే సిద్దిపేట జిల్లాలో సిపిఐ ముందుగా అడిగే స్థానం ఉస్నాబాద్ అవుతుంది కానీ వామపక్షాలతో పొత్తు చర్చలు మొదలవకుండానే సిపిఐ ఆశలను బీఆర్ఎస్ గల్లంతు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి